డయాబెటీస్ ఆటిజం థైరాయిడ్ పీసీఓడి కు శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్ నమస్కారం కార్తీక పురాణం పద్దెనిమిదో రోజు పారాయణలోకి వచ్చాం నారద మహర్షి చెప్పిందంతా వినినటువంటి పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పతనాన్ని వివరించి నన్ను ధన్యుణ్ణి అదే విధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయమని కోరగా ఇట్లా చెప్పాడట నారద మహర్షి కార్తీక వ్రత విధి విధానాలు ఈ కార్తీక వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి అంటే ఇప్పుడు మనం చేసే విధానంలాగా పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత రోజు నుంచి నెల పొడుపు ఏ రోజు నుంచి నెల మొదలవుతుందో ఆ రోజు నుంచి కాకుండా పురాతన కాలంలో ముందు నెల నుంచే చేసేవాళ్ళు ఇప్పుడు మన వైపు అంటే తెలుగు నాట మనం ఈ పద్ధతిని ఆచరిస్తాం కానీ నార్త్ ఇండియా వైపు పౌర్ణమి తర్వాత రోజు నుంచే వాళ్ళకి నెల మొదలవుతుంది మనకి అమావాస్య తర్వాత మొదలైనట్టుగా ఆ విధానంలోనే ఈ వ్రతాలు అవి చెప్పబడ్డాయి మనం ఇలా చేయలేకపోతున్నామని భావించద్దు ఎందుకంటే దేశాచారాలను గ్రామాచారాలను బట్టి మన పూజా విధానాలు పద్ధతులు ఉంటాయి మన ప్రాంతంలో మన ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో మనం పుట్టేమో అక్కడున్న శిష్టాచార సంపన్నులు మహర్షులు మనకి ఎట్లా విధి విధానాలు నిర్ధారించారో మనం ఆ రకంగానే చేయాలి అది విధానమే ఇప్పుడు పురాణంలో చెప్పారు కాబట్టి అలా పాటించాలని అనుకోవాల్సిన పని లేదు మన పెద్దవాళ్ళు చెప్పిన విధానంగా మనం వెళ్ళొచ్చు కథ ప్రకారం ఇలా ఉన్నది కాబట్టి ఇది వింటున్నాం అంతే మనం అయితే కార్తీక వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమార్జనం చేయని వారికి మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి దంతధావనం చేయటానికి కూడా మంచి మంత్రం చెప్పారండి ఆయుర్బలం యశోవర్చ ప్రజాహ పశువుసు పశువశువుని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నోదేహి వనస్పతే అనే మంత్రంతో దంతధావనం చేసుకోవాలట పద్ధ పద్ధ పద్ధతులు కదా పాతవి ఈ పాత పద్ధతుల్ని మనం పాటించలేమండి విని తెలుసుకోవాలంతే క్షయతిథుల్లోనూ ఉపవాస దినాల్లోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి తర్వాత పక్షంలో సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్ళ చెట్టు పత్తి వావి మోదుగా మర్రి ఆముదము ఈ చెట్ల యొక్క పుల్లలతోటి దంతధావనం చేయకూడదు దంతధావనం తర్వాత బుద్ధి భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధపుష్ప తాంబూలాదలను గ్రహించి గ్రహించి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలు సమర్పించి నృత్య గీతవాద్యాది సేవలను చేయాలి దేవాలయాల్లోని గాయకులు వర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ కూడా విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞము ద్వాపరంలో దానము భగవత్ప్రీతికరాలు ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైనటువంటి నామ సంకీర్తనము ఒక్కటే ఆ భగవంతుడికి సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు కొన్ని కొన్ని పువ్వులు ఈ పూజలకు ఉపయోగించకూడదట కార్తీక పురాణం ప్రకారము ఈ విధానాన్ని తెలుసుకుంటే ఎప్పుడైనా మనం చేయకూడని పని అయితే కనుక మనం తెలుసుకోవటం కోసం అనమాట దిర్శన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోగు వీటిని పుష్పాలు గాని తెల్లటి అక్షింతలు గాని విష్ణువుని పూజించడానికి పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మొల్ల పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురువింద మాలతీ పుష్పాలు ఈశ్వరుణ్ణి పూజించడానికి పనికిరావు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు తులసి దళాలతోటి వినాయకుణ్ణి గరికతోటి దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోటే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితమ్మ దేవ పరిపూర్ణం తదస్తుతే అనే మంత్రంతో నేనే అంటే నేను మంత్ర మంత్రం తక్కువైనా క్రియ తక్కువైనా భక్తి కొంచెం తక్కువగా ఉన్నా ఆ సమయంలో ఏదైనా ఇతరత్రా మాట్లాడుతూ ఓమన్ ఒట్టిగా పూజ చేసినప్పటికీ కూడా నేనేం చేసిన చేశానో ఎంత పూజ చేశానో అదే నీకు పరిపూర్ణం కావాలి మహాప్రభు అని దేవుడికి ఏం చేయాలట అపరాధ సహస్రాలు చెప్పుకోవాలన్నమాట క్షమాపణలు చెప్పుకోవాలి తర్వాత దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి పునః క్షమాపణ చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను పరిసమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుంచి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు నారదుడు ఇట్లా చెప్తున్నాడు మరింత వివరంగా చెప్తాను వ్రతస్థుడు మరో రెండు ఘడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో కానీ దైవ నిర్మిత జలాశయాలలో కానీ నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్ల ఫలితం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకి అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేయడానికి ప్రయత్నిస్తున్నాను నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించిపోవుగాక హే రాధారమణ మహావిష్ణువు కార్తీక వ్రత స్నాతుడిని అవుతున్నటువంటి నా యొక్క అర్ఘ్యాన్ని స్వీకరించు అని దామోదరుడికి నమస్కారం చేసుకోవాలట ఈ విధంగా వ్రతస్థుడు గంగా విష్ణువు శివుడు సూర్యుడు వయరుని స్మరించి నడువులోతు నీటి వరకు దిగి నీటిలోకి దిగి యథావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోటిను ఎతులు తులసి యొక్క మొదటి మన్నుతోటి అంటే దాని తులసి చెట్టు యొక్క మొదట్లో ఉండే మన్నుతోటి స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరిపళ్ళతోటి స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోటి స్నానం చేయాలి అంటే ఎవరైనా స్నానం చేయొచ్చు కానీ మంత్రం చెప్పించుకునే అవకాశం ఉంటే మంత్రభూతంగా గనక స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది భక్తి గమ్యుడై ఎవడు త్రి దేవకార్యార్థం త్రి త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ను స్నానం చేత పవిత్రుణ్ణి చేయుగాక విష్ణుజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రులను చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదులు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాల్లోనూ గల అరుంధత్యాది పతివ్రతామతల్లులు యక్షసిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా అంటే ఈ విధంగా చెప్పుకుంటూ స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలని విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడతాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు ఆ తర్పణానంతరము నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానాన్ని నెరవేర్చుకుని గంధపుష్పాదులతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థదైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరము వేదపారీణులైనటువంటి బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధతాంబూలాలు ఇచ్చి పూజించి నమస్కరించాలి అట్లా పూజించేటప్పుడు ఇట్లా శ్లోకం చెప్పుకోమంటున్నారు కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వదేవతలతోటి అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుని నవ్వుతున్నాను అని స్మరించుకోవాలి అటు పిమ్మట వ్రతస్థుడు హరికి ప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలతో నిర్మించబడి మునులతోటి పూజింపబడి విష్ణు ప్రేయశివగు ఓ తులసి నీకు చేస్తున్న ఈ నమస్కారము నా పాపాలని నశింపజేయు కాక అని నమస్కారం చేసుకోవాలి తదుపరి స్థిర బుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదుల్లో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహరము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్రపౌత్రధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయినటువంటి కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఈ స్నాన విధులలో ప్రత్యేకంగా చెప్తారు స్త్రీలు చెప్పించుకుని మంత్రం చెప్పించుకుని చేయాలి అని ఇలా ఎందుకు మేము చేస్తే మేము స్నానం చేస్తే ఫలితం అని అలాంటి ఆలోచనలకి లోన్ కాకూడదండి స్త్రీలకంటే మనకి ఆడవాళ్ళకి సాధారణంగా ఈ వేద మంత్రాలు అవి రావు కాబట్టి ఎవరితోటైనా మంత్రం చెప్పించుకుని చేయాలని చెప్తారు లేదా భగవంతుడిని స్మరించుకుని నమస్కారం చేసుకున్నా కూడా పనికి వస్తుంది పూర్వకాలంలో ఆ విధంగా చేసేవాళ్ళు ఇలా ఎందుకు చెప్పారు ఇలాంటి శంకలకి లోనయ్యి వ్రత కార్తీకల్లో ఇలాగే చెప్తారు లేదా పురాణాల్లో ఇలాగే చెప్తారు తక్కువ చేస్తున్నారు లాంటి భావాలకి లోన్ కావద్దండి పురాణ శ్రవణాన్ని విధిగా చేయవలసిన పనిగానే చేయాలి తప్పిస్తే ఇందులో ఉన్న విషయాల మీద తర్జన భర్జనలు తర్వాత ఏదైనా వాదోపవాదాలకి దారితీసేటువంటి ప్రక్రియలకి చేయకూడదు ఈ రోజుతోటి పద్దెనిమిదో రోజు పారాయణ పూర్తయింది రేపు పంతొమ్మిదో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం